గ్రంథులు వాటి యొక్క ఆకారాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. అధివృక్క గ్రంథి టోపీ ఆకారంలో అమరినటువంటి అధివృక్క గ్రంథి, పియర్ పండు ఆకారంలో అమరినటువంటి పిట్యూటరీ గ్రంథి, ఆకు ఆకారంలో అమరినటువంటి క్లోమం, మరి థైరాయిడ్ గ్రంథి వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క గ్రంథికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే థైరాయిడ్ గ్రంథి యొక్క సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మానవ శరీరంలోని అతి పెద్ద అంతఃస్రావీ గ్రంథి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవ శరీరంలోని అతి పెద్ద అంతఃస్రావీ గ్రంథి, అతి పెద్ద గ్రంథి అన్నప్పుడు కాలేయం, అతిపెద్ద అంతఃస్రావీ గ్రంథి, మానవ శరీరంలోని అతిపెద్ద అంతఃస్రావీ గ్రంథి అయినటువంటి థైరాయిడ్ గ్రంథి మానవుని యొక్క గొంతు భాగంలో సీతాకోకచిలుక, తెరిచిన పుస్తకం మరియు గుర్రపనాడ వంటి ఆకారంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి గ్రంథి థైరాయిడ్ గ్రంథి ఆకారం. అందుకే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ వస్తున్నాను, గమనించండి. ఆ షేప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, పర్టికులర్లీ రిగార్డింగ్ ద షేప్ గ్లాండ్స్. థైరాయిడ్ గ్రంథి యొక్క ఆకారం, తెరిచిన పుస్తకం, గుర్రపు నాడ లేదా సీతాకోకచిలుక ఆకారంలో ఉన్నటువంటి ఇలా ఉంటుంది ఆకారం. మానవుని యొక్క గొంతు భాగంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన గ్రంథి థైరాయిడ్ గ్రంథి. ఇది రెండు లంబికలను కలిగి ఉంటుంది. ఎన్ని లంబికలను కలిగి ఉంటుంది? ప్రధానంగా రెండు లంబికలను కలిగి ఉంటుంది. ఈ రెండు లంబికలను అనుసంధానం చేసే భాగాన్ని ఈస్థమస్ అని అంటారు. మానవ శరీరంలో గొంతు భాగంలో తెరిచిన పుస్తకం లేదా గుర్రపు నాడ లేదా సీతాకోకచిలుక ఆకారంలో రెండు లంబికలతో ఏర్పడినటువంటి అతి ముఖ్యమైన గ్రంథి థైరాయిడ్ గ్రంథి. అతి ముఖ్యమైన గ్రంథి థైరాయిడ్ గ్రంథి. దీని యొక్క అతి ముఖ్యమైనటువంటి స్ట్రైకింగ్ ఫీచర్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అతి పెద్ద అంతఃస్రావీ గ్రంథి, అతి పెద్ద అంతఃస్రావీ గ్రంథి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ థైరాయిడ్ గ్రంథి సాధారణంగా రెండు ప్రధానమైనటువంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ థైరాయిడ్ గ్రంథి ప్రధానంగా రెండు రకాలైనటువంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. నెంబర్ వన్ థైరాక్సిన్, నెంబర్ టూ కాల్సిటోనిన్. థైరాక్సిన్ మరియు కాల్సిటోనిన్. థైరాక్సిన్ అనే హార్మోన్ సాధారణంగా థైరాక్సిన్ అనే హార్మోన్ యొక్క ప్రభావం వల్ల సాధారణంగా ఇది కణాల మధ్య ఉన్నటువంటి నీటి నిల్వలను, అంటే నీటి యొక్క స్థాయిని శరీరంలో నియంత్రించే అతి ముఖ్యమైన హార్మోన్ థైరాక్సిన్. స్త్రీ మరియు పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాల యొక్క ఏర్పాటుకు దోహదం చేసే హార్మోన్. ఆమ్నియోసెంటిసిస్ విధానం ద్వారా, అంటే ప్రత్యేకించి స్త్రీ యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఋతుక్రమాన్ని అతలాకుతలం చేయగలిగినటువంటి ఏకైక హార్మోన్ థైరాక్సిన్. థైరాక్సిన్ యొక్క అధిక స్రావం వలన స్త్రీ యొక్క ఋతుక్రమం సాధారణంగా 28 రోజులు ఉండవలసినటువంటి ఋతుక్రమం, థైరాక్సిన్ యొక్క అసమతౌల్యం వలన 35 రోజుల నుంచి 60 రోజుల వరకు కూడా వాయిదా వేయబడుతుంది. అతి ముఖ్యమైనటువంటి ఈ హార్మోన్ లోపించడం వలన పుట్టబోయే శిశువులో ఆటిజం వంటి వ్యాధులు కూడా సంభవిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ థైరాక్సిన్. ఇది శరీరంలో నీటి యొక్క స్థాయిని మరియు స్త్రీ మరియు పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాలు, స్త్రీ మరియు పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాల ఏర్పాటుకు దోహదం చేసే అతి ముఖ్యమైన హార్మోన్ థైరాక్సిన్. మరి కాల్సిటోనిన్ పేరులోనే ఉంది చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాల్సిటోనిన్లో ఏ మూలకం కనిపిస్తుంది మీకు? కాల్సిటోనిన్. కనిపించే మూలకం ఏ మూలకం ఉంటుంది? కాల్షియం. కనుక శరీరంలో కాల్షియం యొక్క స్థాయిని నియంత్రించడం ద్వారా శరీరంలో ఎముకల ఏర్పాటుకు దోహదం చేసే హార్మోన్. అందువల్లనే సాధారణంగా థైరాయిడ్ గ్రంథి యొక్క అసమ పనితీరు వలన, లేదా థైరాయిడ్ గ్రంథి యొక్క అక్రమ పనితీరు వలన, లేక థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు కాల్సిటోనిన్ యొక్క స్రావకం తగ్గడం ద్వారా ప్రత్యేకించి స్త్రీలలో మెనోపాజ్ దాటిన తర్వాత కాల్సిటోనిన్ యొక్క విడుదల తగ్గడం వలన, శరీరంలో కాల్షియం యొక్క స్థాయి సరిగా ఉండకపోవడం వలన వారిలో బ్రిటిల్ బోన్స్ లేదా వీక్ బోన్స్ ఏర్పడతాయి. అంటే శరీరంలో ఎముకలు ఏర్పడడానికి లేదా కాల్షియం యొక్క స్థాయిని నియంత్రించడానికి దోహదం చేసే అతి ముఖ్యమైన హార్మోన్ కాల్సిటోనిన్. శరీరంలో ఎముకలు ఏర్పడడానికి, ఎందువల్ల ఎముకలు ఏర్పడతాయి? ఎముకలు ఏర్పడడానికి దోహదం చేసే మూలకమే మూలకం కాల్షియం. ఎముకలు ఏర్పడడానికి దోహదం చేసే మూలకం కాల్షియం. కనుక కాల్షియం ద్వారా ఎముకలు ఏర్పడడానికి దోహదం చేసే హార్మోన్ కాల్సిటోనిన్. సాధారణంగా థైరాయిడ్ గ్రంథి ద్వారా కనిపించే వ్యాధులు, థైరాయిడ్ యొక్క హైపోథైరాయిడిజం మరియు హైపర్ థైరాయిడిజం. థైరాయిడ్ యొక్క
స్రావకం తగ్గినప్పుడు హైపోథైరాయిడిజం, థైరాయిడ్ గ్రంథి యొక్క స్రావకాలు తగ్గినప్పుడు కనిపించే వ్యాధులు. నెంబర్ వన్ గాయిటర్. థైరాక్సిన్ యొక్క స్రావకం తగ్గడం వలన లేదా థైరాయిడ్ గ్రంథి యొక్క రెండు లంబికల్లో ఏదో ఒక లంబిక పూర్తి స్థాయిలో ఏర్పడకపోవడం వలన కానీ కనిపించే వ్యాధి గాయిటర్. ఉబ్బిన మెడభాగం కనిపిస్తుంది, మెడభాగంలో ఉబ్బిన మెడభాగం కనిపిస్తుంది గాయిటర్ వ్యాధిగ్రస్తుల్లో. సాధారణంగా అయోడిన్ అనే మూలకం లోపించడం వలన, అయోడిన్ అనే మూలకం లోపించడం వలన కనిపించే వ్యాధి గాయిటర్. అయోడిన్ లోపించడం వలన థైరాయిడ్ గ్రంథి యొక్క సక్రమ పనితీరు జరగకపోవడం వలన, థైరాక్సిన్ లేదా క్యాల్సిటోనిన్ యొక్క విడుదల సరిగా జరగకపోవడం వలన ఉబ్బిన మెడ కనిపించడాన్నే గాయిటర్ వ్యాధి అని అంటారు. సాధారణంగా సముద్ర జీవులు లేదా సముద్ర ఆహారం మీద ఎక్కువగా ఆధారపడని వ్యక్తులకు కనిపించే వ్యాధి గాయిటర్. భారతదేశంలో గర్వాల్ మరియు శివాలిక్ కొండ ప్రాంతాల్లో, గర్వాల్ మరియు శివాలిక్ కొండ ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే వ్యాధి గాయిటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. గాయిటర్ అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధి. ఈ వ్యాధి భారతదేశంలో గర్వాల్ మరియు శివాలిక్ కొండ ప్రాంతాల్లో కనిపిస్తాయి. సహజ సిద్ధంగా అయోడిన్ లామినారియా అనే సముద్ర శైవలం నుంచి లభిస్తుంది. సముద్ర శైవలం నుండి లభిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సహజ సిద్ధంగా అయోడిన్ లామినారియా అనే సముద్ర శైవలం నుంచి లభిస్తుంది. ఇది గాయిటర్ వ్యాధికి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్, ఇమ్మెచ్యూర్ సెక్షువాలిటీ ఇస్ ద మేజర్ సిమ్టమ్ ఇన్ క్రెటినిజం. సాధారణంగా థైరాక్సిన్ యొక్క స్రావకాలు తగ్గడం వలన స్త్రీలలో ప్రత్యేకించి కనిపించే వ్యాధి క్రెటినిజం. స్త్రీలలో ఇమ్మెచ్యూర్ సెక్షువాలిటీ, స్త్రీలలో వారిలో ఉన్నటువంటి అండాశయం పూర్తి స్థాయిలో ఏర్పడకపోవడం లేదా అండాల యొక్క విడుదల సక్రమంగా జరగకపోవడం లేదా ఋతుక్రమం సరిగా జరగకపోవడాన్ని క్రెటినిజం అని అంటారు. క్రెటినిజానికి కారణమైనటువంటి హార్మోన్ థైరాక్సిన్, తద్వారా కనిపించే ప్రధానమైనటువంటి వ్యాధి లక్షణం ఇమ్మెచ్యూర్ సెక్షువాలిటీ. ప్రత్యుత్పత్తి అవయవాల యొక్క పూర్తి స్థాయిలో పెరుగుదల కనిపించదు. ఇమ్మెచ్యూర్ సెక్షువాలిటీ ఇస్ ద మేజర్ సిమ్టమ్ ఇన్ క్రెటినిజం. రెండవది వెరీ వెరీ ఇంపార్టెంట్, మిక్సోడీమా. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇడీమా అనగా కణాంతర్గత ప్రదేశాలలో నీరు చేరటం, మిక్సోడీమా. థైరాయిడ్ గ్రంథి యొక్క హైపోథైరాయిడిజంలో ప్రాథమికంగా మూడు వ్యాధులు కనిపిస్తాయి. గాయిటర్ గురించి ఇప్పుడే చర్చించాం. గాయిటర్ వ్యాధిగ్రస్తులలో సాధారణంగా మనకు కనిపించే ప్రధానమైనటువంటి పరిస్థితి ఉబ్బిన మెడ వంటి పరిస్థితి గాయిటర్లో కనిపిస్తుంది. దీనికి కారణమైనటువంటి మూలకం అయోడిన్, అది లామినారియా అనే సముద్ర శైవలం నుంచి సహజ సిద్ధంగా అయోడిన్ని సేకరిస్తారు. క్రెటినిజం, థైరాక్సిన్ యొక్క అల్పస్రావం వల్ల కనిపించే వ్యాధి. దీనిలో ఇమ్మెచ్యూర్ సెక్షువాలిటీ, స్త్రీ మరియు పురుషుల్లో ప్రధానంగా స్త్రీలలో కనిపించే వ్యాధి. ఈ స్త్రీలలో వారి యొక్క ఋతుక్రమం ఆల్టర్ అవడం లేదా ప్రభావితమయ్యే ఋతుక్రమం యొక్క పోస్ట్పోన్మెంట్ జరిగేటువంటి పరిస్థితిని క్రెటినిజం అన్నాం. మూడవ వ్యాధి అయినటువంటి మిక్సోడీమా లేదా ఈడీమా. అసలు ఈడీమా అంటే కణాంతర్గత ప్రదేశాలలో నీరు చేరటం. వెరీ వెరీ ఇంపార్టెంట్, అక్యుములేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కణాలు ఉన్నాయి అనుకుందాం. ఈ కణాల మధ్య ప్రాంతంలో నీరు చేరటాన్ని ఈడీమా అంటారు. కణాల యొక్క మధ్య ప్రాంతంలో, అందుకని మీరు ఎక్కువ దూరం జర్నీ చేశారనుకోండి, ఒక 2 డేస్ లేదా 3 డేస్ కంటిన్యూస్గా జర్నీ చేయడం వల్ల మీ పాదాలలో నీరు చేరటం జరుగుతుంది, దాన్ని ఈడీమా అని అంటారు. ఒకవేళ అది ముఖంలో ఏర్పడితే దాన్ని మిక్సోడీమా అని అంటారు. పఫీ షేప్డ్ ఫేస్, ఉబ్బిన ముఖం అనేది ప్రధానమైన లక్షణం. ఇది క్యాల్సిటోనిన్ యొక్క లోపం వల్ల కనిపించే ప్రధానమైన వ్యాధి. ప్రధానంగా కనిపించే వ్యాధి మిక్సోడీమా. కణాంతర్గత ప్రదేశాలలో నీరు చేరటం, తద్వారా ఉబ్బిన ముఖం, చందమామ వంటి గుండ్రని ముఖం ఈ వ్యాధిగ్రస్తులలో కనిపిస్తుంది. ఇది హైపోథైరాయిడిజం లేదా థైరాయిడ్ గ్రంథి యొక్క
అల్ప పనితీరు వలన కనిపించే ప్రధానమైనటువంటి వ్యాధులు. హైపర్ థైరాయిడిజం, థైరాయిడ్ గ్రంథి యొక్క అధిక పని అధిక స్రావం వల్ల కనిపించే ప్రధానమైన హైపర్ థైరాయిడిజం. హైపర్ థైరాయిడిజంలో సాధారణంగా థైరాయిడ్ గ్రంథి యొక్క ఎక్సెసివ్ ప్రొడక్షన్, బోత్ థైరాక్సిన్ అండ్ క్యాల్సిటోన్, థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే థైరాక్సిన్ మరియు క్యాల్సిటోనిన్లు అధికంగా స్రవించబడడం వల్ల కనిపించే ప్రధానమైన వ్యాధి హైపర్ థైరాయిడిజం లేదా ఎగ్జాఫ్థాల్మిక్ గాయిటర్ లేదా గ్రేవ్స్ వ్యాధి అని అంటారు. ఎగ్జాఫ్థాల్మిక్ గాయిటర్ లేదా గ్రేవ్స్ వ్యాధి. గాయిటర్, గల్స్ వ్యాధి, గ్రేవ్స్ వ్యాధి అంటే 3G వ్యాధులు. 3G వచ్చింది చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. థైరాయిడ్ యొక్క అల్పస్రావం వల్ల కనిపించే వ్యాధులు గాయిటర్ మరియు గల్స్ వ్యాధి, GULLS. మరి థైరాక్సిన్ మరియు క్యాల్సిటోనిన్ల యొక్క అధిక స్రావం వల్ల, థైరాక్సిన్ మరియు క్యాల్సిటోనిన్ల యొక్క అధిక స్రావం వల్ల ప్రధానంగా కనిపించే వ్యాధి ఎక్సాఫ్థాల్మిక్ గాయిటర్ లేదా గ్రేవ్స్ వ్యాధి. దీనిలో మీరు పదాన్ని బ్రేక్ చేసి చూస్తే మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎక్సో అనగా బాహ్యం, ఎక్సో అనగా బాహ్యం. ఆప్థాల్మిక్ అనగా కండ్లకు సంబంధించినది. ఆప్థాల్మిక్ అనగా కండ్లకు సంబంధించి బయటకు పొడుచుకు వచ్చినటువంటి కండ్లు ఈ వ్యాధిగ్రస్తులలో ప్రధానంగా కనిపిస్తాయి. జైగాంటిజం, కాళ్ళు పెద్దగా పొడవు పెరగకుండా చేతులు ఎక్కువ మొత్తంలో పొడవును చూపే ప్రధానమైనటువంటి వ్యాధి. చూడండి, ఎక్సాప్థాల్మిక్ గాయిటర్ అనగా బాహ్యంగా కళ్ళు బయటకు పొడుచుకు రాబడినటువంటి కండ్లు. ఈ వ్యాధిగ్రస్తులలో ఈ కళ్ళు బయటకు బాగా పొడుచుకు రావటం మరియు ఈ వ్యాధిగ్రస్తులలో సాధారణంగా జైగాంటిజం అనేది పెరుగుదల హార్మోన్ యొక్క అధిక స్రావం వల్ల కనిపించే జైగాంటిజం వేరు, దీనిలో కనిపించే జైగాంటిజం వేరు. దాంట్లో శరీరం మొత్తం పొడవును సంతరించుకుంటుంది, పెరుగుదల హార్మోన్ యొక్క అధిక స్రావం వల్ల కనిపించేటువంటి జైగాంటిజం. కానీ దీనిలో కనిపించే జైగాంటిజంలో చేతులు చాలా పొడవుగా ఉంటూ శరీరం పెద్దగా ఎక్కువ మొత్తంలో పెరుగుదలను చూపనటువంటి వ్యాధిని ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్ లేదా గ్రేవ్స్ వ్యాధి అని అంటారు. నెక్స్ట్, థైమస్ గ్రంథి. మానవ శరీరంలో ప్రతి ఒక్క గ్రంథికి ఒక్కొక్క స్ట్రైకింగ్ ఫీచర్ చెప్పుకుంటూ వస్తున్నాం చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పిట్యూటరీ గ్రంథి మానవ శరీరంలోని మాస్టర్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ మానవ శరీరంలోని అతిపెద్ద అంతఃస్రావీ గ్రంథి. క్లోమం మానవ శరీరంలోని ఏకైక మిశ్రమ గ్రంథి. అలాగే ప్రతి ఒక్క గ్రంథికి ఒక్కొక్క స్ట్రైకింగ్ ఫీచర్ ఉంటుంది. అలాగే థైమస్ గ్లాండ్ లేదా థైమస్ గ్రంథి మానవ శరీరంలో ఛాతీ ప్రాంతంలో గుండి అంత పరిమాణంలో ఉండే మానవ శరీరంలోని అతి ముఖ్యమైన తాత్కాలిక గ్రంథి థైమస్ గ్రంథి. ఛాతీ ప్రాంతంలో గుండి అంత పరిమాణంలో ఉండే తాత్కాలిక, ఎందువల్ల దీన్ని తాత్కాలిక గ్రంథి అని అంటున్నాం? ద్వితీయ లైంగిక లక్షణాలు ఏర్పడగానే మానవ శరీరంలో అదృశ్యమైపోయే ఏకైక గ్రంథి థైమస్ గ్రంథి. అదృశ్యమైపోవడం అంటే దీని యొక్క పనితీరు ఆగిపోతుంది, లేక దీని నుంచి విడుదలయ్యే హార్మోన్ల యొక్క స్రావం నిలిచిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ద్వితీయ లైంగిక లక్షణాలు ఏర్పడతాయి, అందువలన చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్ 13 లేదా 14 సంవత్సరాల లోపే ఇవ్వాలి. ఎందువలన వారి సమయం లోపు వారిలో థైమస్ గ్రంథి యొక్క ప్రభావం చూపుతుంది. కనుక వెరీ వెరీ ఇంపార్టెంట్, మానవ శరీరంలో ద్వితీయ లైంగిక లక్షణాలు ఏర్పడటంతో అదృశ్యమయ్యే గ్రంథి కనుక థైమస్ గ్రంథి. కనుక దీన్ని తాత్కాలిక గ్రంథి అని అంటారు. ఇది విడుదల చేసే హార్మోన్ థైమోసిన్. మానవ శరీరంలో అతి ముఖ్యమైన గ్రంథం థైమోసిన్. మానవ శరీరంలో రక్షణ వ్యవస్థకు దోహదం చేసే ప్రతిరక్షకాలను, మానవ శరీరంలో రక్షణ వ్యవస్థను దోహదం చేసే యాంటీబాడీస్ యొక్క ఉత్పత్తిని దోహదం చేస్తుంది. ఈ యాంటీబాడీస్ యొక్క ఉత్పత్తి కొరకే కదా మనం వ్యాక్సినేషన్ లేదా వ్యాక్సిన్లను విడుదల చేసేది. వెరీ వెరీ ఇంపార్టెంట్, మానవ శరీరంలో వ్యాక్సినేషన్కు దోహదం చేసే గ్రంథి అన్న థైమస్ గ్రంథి, మానవ శరీరంలో ప్రతిరక్షకాల ఉత్పత్తికి దోహదం చేసే గ్రంథి అన్న థైమస్ గ్రంథి, మానవ శరీరంలో తాత్కాలిక గ్రంథి అన్న థైమస్ గ్రంథి, మానవ శరీరంలో ద్వితీయ లైంగిక లక్షణాల ఏర్పాటు తర్వాత అదృశ్యమయ్యే గ్రంథి అన్న థైమస్ గ్రంథి. ఇది విడుదల చేసే హార్మోన్ని థైమోసిన్ అని అంటారు. ఇది విడుదల చేసే ప్రధానమైనటువంటి హార్మోన్ని థైమోసిన్ అని అంటారు. నెక్స్ట్, పారాథైరాయిడ్ గ్లాండ్ ఏం పనిచేస్తుంది సాధారణంగా? పారాథైరాయిడ్ గ్రంథి సాధారణంగా శరీరంలో కాల్షియం, పారాథైరాయిడ్ గ్రంథి మానవ శరీరంలో కాల్షియం మరియు సోడియంల యొక్క స్థాయిని నియంత్రించే గ్రంథి. ఈ కాల్షియం మరియు సోడియంలను నియంత్రించే ఈ పారాథైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్ పారాథార్మోన్. ఈ పారాథార్మోన్ శరీరంలో కాల్షియం మరియు సోడియంల యొక్క స్థాయిని నియంత్రిస్తుంది. కనుక ఈ హార్మోన్ యొక్క లోపం వల్ల కనిపించే వ్యాధిని
టెటానీ అని అంటారు. టెటానస్ వేరు, టెటానీ వేరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మస్క్యులర్ డిస్ట్రోఫీ కెన్ బి కాజ్డ్, కండరాల యొక్క నిర్వీర్యం జరుగుతుంది పారాథార్మోన్ వలన. కండరాల యొక్క నిర్వీర్యానికి దోహదం చేసే మూలకం అన్నప్పుడు కాల్షియం, హార్మోన్ అన్నప్పుడు పారాథార్మోన్, విడుదల చేసే గ్రంథి పారాథైరాయిడ్ గ్రంథి. ఇది హార్మోన్లకు సంబంధించినటువంటి సమాచారం. ఈ హార్మోన్లు విడుదల చేసే గ్రంథులు, వాటి యొక్క ఆకారం, వాటికి సంబంధించినటువంటి మేజర్ ప్రాథమికమైనటువంటి లక్షణాలు. పిట్యూటరీ గ్రంథి, మానవుని యొక్క మెదడు భాగంలో ఉండే పిట్యూటరీ గ్రంథి యొక్క ఆకారం పియర్ పండు ఆకారం, పియర్ పండు ఆకారం. దీనికి గల మరొక పేరు మాస్టర్ గ్రంథి. నెక్స్ట్ థైరాయిడ్ గ్రంథి యొక్క ఆకారం సీతాకోకచిలుక, తెరిచిన పుస్తకం మరియు గుర్రపు నాడ. దీనికి గల వేరొక ఇంపార్టెంట్ ఫీచర్ అతిపెద్ద అంతఃస్రావి గ్రంథి. మానవ శరీరం అతిపెద్ద గ్రంథి కాలేయం, అతిపెద్ద అంతఃస్రావి గ్రంథి థైరాయిడ్ గ్రంథి. క్లోమం, ఆంత్రమూలమునకు కుడివైపున త్రిభుజాకారంలో ఉన్నటువంటి ఆకు ఆకారంలో ఉన్నటువంటి క్లోమం మానవ శరీరంలోని ఏకైక మిశ్రమ గ్రంథి. మానవ శరీరంలోని ఏకైక మిశ్రమ గ్రంథి. అధివృక్క గ్రంథి, మూత్రపిండాలకు ఒక మూత్రపిండాలపైన టోపీ ఆకారంలో అమరినటువంటి గ్రంథి. ఆకారం టోపీ ఆకారం. ఇది ఒత్తిడి సమయంలో పనిచేసే గ్రంథి, ఒత్తిడి సమయంలో పనిచేసే గ్రంథి. థైమస్ గ్రంథి, మానవ శరీరంలోని తాత్కాలికమైన గ్రంథి. ఆకారం గుండి ఆకారం. మానవ శరీరంలోని గుండి ఆకారంలో ఉన్నటువంటి మానవ శరీరంలోని ఏకైక తాత్కాలిక గ్రంథి థైమస్ గ్రంథి. ఇది హార్మోన్లకు సంబంధించిన సమాచారం. సాధారణంగా మానవ శరీరానికి అవసరమైనటువంటి 4 రకాలైనటువంటి జీవరసాయన పదార్థాలు ఉంటాయి. 1 పిండి పదార్థాలు, 2 క్రొవ్వులు, 3 ప్రోటీన్లు లేదా మాంసకృతులు, 4 కేంద్రకామ్లాలు. పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్, కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లతో కలిసినటువంటి, కార్బన్ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లను 1:2:1 నిష్పత్తిలో కలిగిన అతి ముఖ్యమైన పదార్థాలు పిండి పదార్థాలు. కార్బన్ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ C6H12O6. సాధారణంగా కార్బన్ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లను 1:2:1 నిష్పత్తిలో కలిగినటువంటి పదార్థాలను పిండి పదార్థాలు అని అంటారు. ఇవి సాధారణంగా వీటి యొక్క ఆవశ్యకత ఆధారంగా మరియు వీటి యొక్క సంక్లిష్టత ఆధారంగా వీటిని 3 రకాలుగా చెప్పవచ్చు. 1 మోనోసాకరైడ్లు, 2 డైసాకరైడ్లు, 3 పాలీసాకరైడ్లు. పిండి పదార్థాల యొక్క సంక్లిష్టత ఆధారంగా వీటిని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మోనోసాకరైడ్లు, డైసాకరైడ్లు మరియు పాలీసాకరైడ్లు. మోనోసాకరైడ్లు ఒకే ఒక పిండి పదార్థంతో ఏర్పడినటువంటి అత్యంత సరళమైన పదార్థాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మోనోసాకరైడ్లకు ఉదాహరణలు ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఇంపార్టెంట్ స్ట్రైకింగ్ ఫీచర్ని కలిగి ఉంటుంది. మొట్టమొదటిది గ్లూకోజ్, తక్షణ శక్తినిచ్చేటువంటి చక్కెర. తక్షణ శక్తినిచ్చే చక్కెర, ఒకే ఒక చక్కెర కలిగినటువంటి, ఒకే ఒక చక్కెర కలిగిన పిండి పదార్థాలు, ఒకే ఒక చక్కెర కలిగిన పిండి పదార్థాలు. ఉదాహరణ గ్లూకోజ్. ఏ పిండి పదార్థాలు విచ్ఛిన్నం ద్వారా ఎటువంటి పిండి పదార్థాలను ఏ పొందలేమో వాటిని మోనోసాకరైడ్లు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, గ్లూకోజ్ విచ్ఛిన్నం ద్వారా మనం ఎటువంటి పిండి పదార్థాలను పొందలేము, లేదా ఫ్రక్టోజ్ విచ్ఛిన్నం ద్వారా ఎటువంటి పిండి పదార్థాలను పొందలేము. అలాగే దీని ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్లూకోజ్ తక్షణ శక్తినిచ్చేటువంటి చక్కెర. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఫ్రక్టోజ్, అత్యంత తీయనైన చక్కెర. రిపీటెడ్గా ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. తేనెలోని చక్కెర అయినటువంటి ఫ్రక్టోజ్, తేనెలోని చక్కెర అయినటువంటి ఫ్రక్టోజ్ భూమిపై లభించే వాటిలో అత్యంత తీయనైన చక్కెర. సహజ సిద్ధమైన చక్కెరలో అత్యంత తీయనైన చక్కెర ఫ్రక్టోజ్. కృత్రిమమైన చక్కెరలో అత్యంత తీయనైన చక్కెర సెకారిన్. కృత్రిమ తీయనైన చక్కెర సెకారిన్. మోనోసాకరైడ్లు ప్రధానంగా 3 ఉదాహరణలు చెప్పుకుంటాం, ఒక్కొక్కటి వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్లూకోజ్ అథ్లెట్లు లేదా పరుగు పందెంలో పాల్గొనే వాళ్ళకి ఈ క్రింది చక్కెరలో ఏ చక్కెర అత్యంత అవసరమైనటువంటిది? గ్లూకోజ్. ఫ్రక్టోజ్ అత్యంత తీయనైన చక్కెర. ఫ్రక్టోజ్ అత్యంత తీయనైన చక్కెర. నెక్స్ట్ గెలాక్టోస్, పాలలోని చక్కెర అయినటువంటి గెలాక్టోస్. పాలలోని చక్కెర అయినటువంటి గెలాక్టోస్ అత్యల్ప తీయనైన చక్కెర. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మ. గ్లూకోజ్ అత్యంత తక్షణ శక్తినిచ్చేటువంటి చక్కెర.
ఫ్రక్టోజ్ అత్యంత తీయనైన చక్కెర, పాలలోని చక్కెర అయినటువంటి గెలాక్టోజ్ అత్యల్ప తీయనైన చక్కెర. ఇవి మోనోసాకరైడ్లకు ఉదాహరణలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ డైసాకరైడ్లు, రెండు మోనోసాకరైడ్లు సంయోగం చెందడం ద్వారా ఏర్పడినటువంటి చక్కెరలను డైసాకరైడ్లు అంటారు. లేకపోతే ఏ చక్కెరలను విచ్ఛిన్నం చెందడం చేయడం ద్వారా రెండు మోనోసాకరైడ్లు ఏర్పడతాయో వాటిని డైసాకరైడ్లు అంటారు. ఉదాహరణ లాక్టోస్, పాలలోని చక్కెర అయినటువంటి లాక్టోస్, సుక్రోస్ మరియు మాల్టోస్. పాలలోని చక్కెర అయినటువంటి లాక్టోస్ గ్లూకోజ్ మరియు గెలాక్టోజ్ అనే చక్కెరలను కలిగి ఉంటుంది. ఏర్పడినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి చక్కెర పాలలోని డైసాకరైడ్ లాక్టోస్, పాలలోని మోనోసాకరైడ్ గెలాక్టోస్. నెక్స్ట్ టేబుల్ షుగర్ అయినటువంటి సుక్రోజ్, గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్లతో ఏర్పడినటువంటి చక్కెర. రెండు మోనోసాకరైడ్లు అయినటువంటి గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజులు గ్లూకోసిడిక్ బంధం ద్వారా జతపరచబడగా ఏర్పడినటువంటి అతి ముఖ్యమైనటువంటి చక్కెర టేబుల్ షుగర్, మన షుగర్ కేన్లో ఉన్నటువంటి చక్కెర సుక్రోజ్. నెక్స్ట్ మాల్టోస్, అనే చక్కెర రెండు గ్లూకోజ్ అణువుల సంయోగం ద్వారా ఏర్పడినటువంటి అతి ముఖ్యమైన చక్కెర మాల్టోస్. ఒక గ్లూకోజ్ మరియు ఒక ఫ్రక్టోజ్ సంయోగం చెందడం ద్వారా ఏర్పడినటువంటి చక్కెర సుక్రోజ్. ఒక గ్లూకోజ్ మరియు ఒక గెలాక్టోజ్ సంయోగం చెందడం ద్వారా ఏర్పడినటువంటి చక్కెర. ఇలా అడిగితే ఎగ్జామినర్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది తక్షణ శక్తినిచ్చేటువంటి చక్కెర, అని ఎగ్జామినర్ అడిగాడు అనుకోండి. ఆప్షన్ ఏ గ్లూకోజ్, ఆప్షన్ బి మాల్టోస్, ఆప్షన్ సి ఫ్రక్టోస్, ఆప్షన్ డి లాక్టోస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. తక్షణ శక్తినిచ్చేటువంటి చక్కెర అంటే గ్లూకోజ్ అని చెప్పుకున్నాం. మాల్టోజ్లో రెండు గ్లూకోజ్ అణువులు ఉన్నప్పటికీ అది తక్షణ శక్తినిచ్చేటువంటి పిండి పదార్థం కిందకి రాదు. ఎందుకంటే ఈ మాల్టోజ్ నీ శరీరంలోకి ప్రవేశించి రెండు మోనోసాకరైడ్ అణువులుగా విచ్ఛిన్నం చెందడం ద్వారా మాత్రమే నువ్వు శక్తిని పొందగలవు. కాబట్టి మాల్టోజ్ ఈ అయినప్పటి మాల్టోజ్ రెండు గ్లూకోజ్ అణువులతో ఏర్పడినప్పటికీ తక్షణ శక్తినిచ్చేటువంటి చక్కెర గ్లూకోజ్. ఇది డైసాకరైడ్లకు సంబంధించినటువంటి సమాచారం, అనేక సంఖ్యలో మోనో మరియు డైసాకరైడ్లు సంయోగం చెందడం ద్వారా ఏర్పడిన చక్కెరలను పాలీసాకరైడ్లు అని అంటారు. మానవుల్లో సాధారణంగా మానవుడు మరియు జంతువులలో సాధారణంగా గ్లైకోజన్ అనే పాలీసాకరైడ్, వృక్షాలలో సెల్యులోజ్ మరియు స్టార్చ్ అనే పాలీసాకరైడ్లు మరియు జంతువులలో గ్లైకోజన్ అనే పాలీసాకరైడ్లు సాధారణంగా లభిస్తాయి. అనేక సంఖ్యలో మోనో మరియు డైసాకరైడ్లు గ్లూకోసిడిక్ బంధం ద్వారా జతపరచబడగా ఏర్పడినటువంటి సంక్లిష్టమైన నిర్మాణాలను పాలీసాకరైడ్లు అంటారు. ఉదాహరణ జంతువులలో గ్లైకోజన్, వృక్షాలలో సెల్యులోజ్ మరియు స్టార్చ్. ఇవి పిండి పదార్థాలకు సంబంధించినటువంటి సమాచారం. కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లు 1:2:1 నిష్పత్తిలో కలవుగా ఏర్పడినటువంటి తక్షణ శక్తినిచ్చేటువంటి పదార్థాలు ఇన్స్టెంట్ ఎనర్జీ సప్లయర్స్ని పిండి పదార్థాలు అన్నాం. నెక్స్ట్ క్రొవ్వులు. ఒక గ్లిజరాల్ మరియు మూడు ఫ్యాటీ ఆమ్లాలు ఎస్టర్ బంధం ద్వారా జతపరచగా ఏర్పడినటువంటి సంక్లిష్టమైన నిర్మాణాలని క్రొవ్వులు అని అంటారు. ఎస్టర్ బంధం ద్వారా ఒక గ్లిసరాల్ మరియు మూడు ఫ్యాటీ ఆమ్లాలు. ఇలా క్వశ్చన్ రివర్స్లో అడిగినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ క్రొవ్వులను విచ్ఛిన్నం చేయడం ద్వారా ఈ క్రింది పదార్థాల్లో ఏ పదార్థాలు ఏర్పడతాయి, గ్లిసరాల్ మరియు ఫ్యాటీ ఆమ్లాలు. ఈ దీనికి దోహదం చేసే బంధం వచ్చి ఎస్టర్ బంధం. ఈ ఎస్టర్ బంధం ద్వారా జతపరచబడినటువంటి క్రొవ్వులు సాధారణంగా వాటిలో ఉన్నటువంటి క్యాటనేషన్ అనే సామర్థ్యం ఆధారంగా అంటే ఒక మూలకం యొక్క బాహ్య కర్పర వలయంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కార్బన్ అనుకుందాం. ఒక మూలకం యొక్క బాహ్య వలయంలో కనిపించే స్వేచ్ఛా ఎలక్ట్రాన్లను
ఆ స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు అనేటువంటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు, స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు అనేటువంటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఏర్పరచగలిగే బంధక సామర్థ్యాన్ని క్యాటనేషన్ అని అంటారు. ఏర్పరచగలిగే బంధక సామర్థ్యాన్ని ఒక మూలకం యొక్క బాహ్య స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు, బాహ్య కర్పరంలోని స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ఏర్పరచగలిగే బంధక సామర్థ్యాన్ని క్యాటనేషన్ అని. ఈ క్యాటనేషన్ సామర్థ్యం ఆధారంగా మూలకాలను, ఈ క్యాటనేషన్ సామర్థ్యం ఆధారంగా మూలకాలను, క్రువులను రెండు రకాలుగా వర్గీకరించారు. సాధారణంగా భూమిపై అత్యధిక క్యాటనేషన్ సామర్థ్యం కలిగినటువంటి మూలకం కార్బన్. భూమిపై అత్యధిక క్యాటనేషన్ సామర్థ్యం కలిగినటువంటి మూలకం కార్బన్. కార్బన్ తర్వాత అత్యధిక క్యాటనేషన్ సామర్థ్యం కలిగినటువంటి మూలకం సిలికాన్. అధిక మొత్తంలో క్యాటనేషన్ సామర్థ్యం కలిగినటువంటి మూలకం కార్బన్. నాలుగు దాని యొక్క వేలెన్సీ ఎలక్ట్రాన్, దాని యొక్క బాహ్య వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఏర్పరచగలిగే బంధక సామర్థ్యం నాలుగు స్వేచ్ఛ ఎలక్ట్రాన్లతోటి అధిక మొత్తంలో బంధాన్ని ఏర్పరుస్తుంది కనుక కార్బన్కు అధిక క్యాటనేషన్ సామర్థ్యం కలదు. కార్బన్ తర్వాత అధిక బంధక సామర్థ్యం కలిగినటువంటి మూలకం సిలికాన్. కార్బన్ తర్వాత అధిక బంధక సామర్థ్యం కలిగిన మూలకం సిలికాన్. దీని యొక్క క్యాటనేషన్ సామర్థ్యం ఆధారంగా క్రువులను రెండు రకాలుగా వర్గీకరించారు. ఒకటి సంతృప్త క్రువు ఆమ్లాలు, సంతృప్త క్రువు ఆమ్లాలు లేదా సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ నెంబర్ టూ. అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు మరియు అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు. సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు కార్బన్లోని ఏ ఒకే ఒక బంధాన్ని, అన్ని దా కార్బన్ యొక్క బాహ్య స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు నాలుగు స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ఏర్పరచగలిగే అన్ని సింగిల్ బాండ్స్ని కలిగినటువంటి, అన్ని సింగిల్ బాండ్స్ని కలిగినటువంటి క్రొవ్వు ఆమ్లాలను, సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు అంటే దీనిలోని కార్బన్లోని బంధాలన్నీ సంతృప్తం చెందినటువంటి బంధాలు. వీటిని సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని అంటారు. వీటిని సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. మరి అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు రెండు ద్విబంధాలు, ఒక త్రిబంధం మరియు ఒక ద్విబంధం మరియు రెండు ఏకబంధాలతో ఏర్పడినటువంటి క్రొవ్వు ఆమ్లాలను అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు అని అంటారు. సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు మరియు అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు. సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు వాటిలో ఉన్నటువంటి అవి ఏకబంధాలను కలిగి ఉన్నందున, సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు అవి ఏకబంధాలను కలిగి ఉన్నందున ఇవి శరీరానికి చెడు కొలెస్ట్రాల్ లేదా చెడు క్రొవ్వులు. ఉదాహరణ నెయ్యి. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈజ్ నథింగ్ బట్ బ్యాడ్ ఫ్యాట్స్ ఆర్ నథింగ్ బట్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు శరీరానికి హానికరమైనటువంటి క్రొవ్వులు. ఉదాహరణ నెయ్యి. వీటిలోని బంధాలు అన్ని ఏకబంధాలను కలిగి ఉంటాయి. ఇవి అన్ని ఏకబంధాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు లేదా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. దీనిలో రెండు ద్విబంధాలు లేదా ఒక త్రికబంధం మరియు ఒక ద్విబంధాన్ని కలిగినటువంటి క్రొవ్వు ఆమ్లాలను అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు. ఇది మంచి క్రొవ్వులు. ఉదాహరణ చేప చర్మంలో ఉండే ఒమేగా ఫ్యాటీ ఆమ్లం. ఒమేగా ఫ్యాటీ ఆమ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్. సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు చెడు క్రొవ్వులు, అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు మంచి క్రొవ్వులు. సంతృప్త క్రొవ్వు ఆమ్లాలకు ఉదాహరణ నెయ్యి, అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలకు ఉదాహరణ ఒమేగా ఫ్యాటీ ఆమ్లం. ఒమేగా ఫ్యాటీ ఆమ్లం ఇది క్రొవ్వులకు సంబంధించినటువంటి సమాచారం. మరి క్రొవ్వులు సాధారణంగా ఇది క్యాటనేషన్ సామర్థ్యం ఆధారంగా క్రొవ్వులను వర్గీకరించాము. మరి సాంద్రత ఆధారంగా క్రొవ్వులను వర్గీకరించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సాంద్రత ఆధారంగా వర్గీకరించినప్పుడు, సాంద్రత ఆధారంగా క్రొవ్వులను అల్ప సాంద్రత కలిగిన క్రొవ్వులు మరియు అధిక సాంద్రత కలిగిన క్రొవ్వులు, లో డెన్సిటీ లిపిడ్స్ అండ్ హై డెన్సిటీ లిపిడ్స్. అల్ప సాంద్రత కలిగిన క్రొవ్వులు మరియు అధిక సాంద్రత కలిగిన క్రొవ్వులు, లో డెన్సిటీ లిపిడ్స్. ఇవి అల్ప సాంద్రత కలిగిన క్రొవ్వులు కనుక రక్తంలో పైకి తేలియాడుతాయి. రక్తం కన్నా వీటి యొక్క సాంద్రత పైన తక్కువ ఉంటుంది కనుక ఇవి రక్తంలో పైన తేలియాడుతాయి కనుక ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ లేదా చెడు క్రొవ్వు ఆమ్లాలు. అధిక సాంద్రత కలిగిన క్రొవ్వులు రక్తంలో మునుగుతాయి కనుక, అధిక సాంద్రత కలిగిన క్రొవ్వులు రక్తంలో మునుగుతాయి కనుక ఇవి మంచి క్రొవ్వులు. మంచి క్రొవ్వులు
ఇది సాంద్రత ఆధారంగా చేసినటువంటి వర్గీకరణ. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, సాధారణంగా క్రొవ్వులు మానవ శరీరంలో అడిపోజ అనే కణజాలంలో చర్మం క్రింద దళసరిగా అడిపోజ్ కణజాలంలో సాధారణంగా క్రొవ్వులు అడిపోజ్ కణజాలంలో నిల్వ చేయబడతాయి. ఈ అడిపోజ్ కణజాలం సాధారణంగా పురుషులలో వెళ్ళి లేదా పొట్ట ప్రాంతంలోను, స్త్రీలకు కటి ప్రాంతంలోనూ కనిపిస్తుంది అధిక భాగంలో అధికంగా. నెక్స్ట్ బ్రౌన్ బేబీ, అప్పుడే పుట్టినటువంటి నవజాత శిశువును బ్రౌన్ శిశువు అని అంటారు. ఈ బ్రౌన్ శిశువు సాధారణంగా చర్మం క్రింద దళసరిగా తన యొక్క చర్మం క్రింద అధిక మొత్తంలో క్రొవ్వులను తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. అధిక మొత్తంలో తన చర్మం క్రింద నిక్షిప్తం చేసుకుని బాహ్య వాతావరణం నుంచి తన శరీరాన్ని కాపాడుకునే శిశువుని బ్రౌన్ శిశువు అని అంటారు. బాహ్య వాతావరణం నుంచి తన శరీరాన్ని బాహ్య ఉష్ణోగ్రత మార్పులకు అనుగుణంగా, అప్పుడే పుట్టినటువంటి శిశువు బాహ్య ఉష్ణోగ్రతల మార్పులని తదనుగుణంగా తన శరీరాన్ని నిర్మించుకోవడానికి జన్మించినటువంటి బేబీని బ్రౌన్ బేబీ అని అంటారు. అలా బ్రౌన్ బేబీ వేరు, బ్లూ బేబీ వేరు. నీలి శిశువు మరియు బ్రౌన్ శిశువు. హృద్రోగం, హృదయంలో రంధ్రాలు కలిగినటువంటి శిశువులు మంచి మరియు చెడు రక్తం, ఆమ్లజనియుత మరియు ఆమ్లజని రహిత రక్తం రెండూ కలిగినటువంటి శిశువును నీలి శిశువు అని, చర్మం క్రింద దళసరిగా అధిక మొత్తంలో క్రొవ్వులను కలిగినటువంటి బేబీని బ్రౌన్ బేబీ అని అంటారు. ఇది క్రొవ్వులకు సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ మాంసకృత్తులు ప్రోటీన్స్. మాంసకృత్తులు లేదా ప్రోటీన్స్ సాధారణంగా మానవ శరీర నిర్మాణానికి దోహదం చేసే అతి ముఖ్యమైన కారకాలు. ఇప్పటివరకు మనకు మూడో దానికి అడిగి వచ్చాం. ఎదిగే పిల్లవాడికి అవసరమైనటువంటి పదార్థాలు మాంసకృత్తులు, తక్షణ శక్తినిచ్చేటువంటి పదార్థాలు పిండి పదార్థాలు, శరీరంలో నిల్వరూపమైనటువంటి పదార్థాలు క్రొవ్వులు. వెరీ వెరీ ఇంపార్టెంట్, తక్షణ శక్తినిచ్చేటువంటి పదార్థాలు పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లు, శరీరంలో నిల్వ కోసం దోహదం చేసే పదార్థాలు క్రొవ్వులు. శరీర నిర్మాణానికి దోహదం చేసే ప్రతిజనకాలు మరియు ప్రతిరక్షకాలు, రక్తంలో ఉన్నటువంటి ప్లాస్మా వంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు ఏర్పడడానికి దోహదం చేసే, ఈవెన్ ఇన్సులిన్ కూడా ప్రోటీన్లతో ఏర్పడినటువంటి అతి ముఖ్యమైనటువంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రోటీన్లతో ఏ ఏ పదార్థాలు ఉంటాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అన్ని ఎంజైమ్లు ప్రోటీన్లతో ఏర్పడినవి. శరీర రక్షణ వ్యవస్థకు దోహదం చేసే ప్రతిజనకాలు మరియు ప్రతిరక్షకాలు కూడా ప్రోటీన్లతో ఏర్పడినవి. ఇన్సులిన్ రసాయనికంగా ప్రోటీన్లతో ఏర్పడిన అతి ముఖ్యమైనటువంటి పదార్థం. మరియు రక్తంలో ఉన్నటువంటి రక్తాన్ని గడ్డగడడానికి దోహదం చేసే ఫైబ్రినోజన్ మరియు ప్రోథ్రాంబిన్ అనే పదార్థాలు, ఫైబ్రినోజన్ మరియు ప్రోథ్రాంబిన్ అనే పదార్థాలు కూడా ప్రోటీన్లతో ఏర్పడినవి. సో ఇటువంటి చిన్నపిల్లల్లో రక్షణ వ్యవస్థ అభివృద్ధి చెందాలన్నా, అంటే చిన్నపిల్లలకు అధిక మొత్తంలో ఇవ్వవలసిన పదార్థాలు అన్నప్పుడు ప్రోటీన్లు, శరీరంలో నిల్వరూపమైనటువంటి పదార్థాలు అన్నప్పుడు క్రొవ్వులు, శరీర రక్షణ వ్యవస్థకు దోహదం చేసే పదార్థాలు అన్నప్పుడు మాంసకృత్తులు. అనేక సంఖ్యలో అమైనో ఆమ్లాలు పెప్టైడ్ బంధంచే జతపరచబడగా ఏర్పడినటువంటి సంక్లిష్టమైన నిర్మాణాలను ప్రోటీన్లు అంటారు. ఇవి శరీర నిర్మాణానికి దోహదం చేసే అతి ముఖ్యమైన కారకాలు. ఈ అమైనో ఆమ్లాల యొక్క ఆవశ్యకత ఆధారంగా వీటిని రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి ఆవశ్యక అమైనో ఆమ్లాలు, రెండు అనావశ్యక అమైనో ఆమ్లాలు.
ఆవశ్యక అమైన ఆమ్లాలు శరీరానికి అవసరమైనటువంటి అమైన ఆమ్లాలు, ఎందుకంటే అవి శరీరంలో సహజ సిద్ధంగా తయారు కాని అమైన ఆమ్లాలు కనుక. అనావశ్యక అమైన ఆమ్లాలు మన శరీరంలో, మన శరీరానికి పోషణ ద్వారా అవసరం లేని అమైన ఆమ్లాలు, పోషణ ద్వారా అవసరం లేని అమైన ఆమ్లాలు కనుక. ఎందువల్లంటే శరీరంలో సహజ సిద్ధంగా తయారు చేయబడతాయి. అమైన ఆమ్లాలు రెండు రకాలు, దేని ఆధారంగా వర్గీకరించాము? ఆవశ్యకత ఆధారంగా అమైన ఆమ్లాలను రెండు రకాలుగా వర్గీకరించడం. ఒకటి ఆవశ్యక అమైన ఆమ్లాలు, రెండు అనావశ్యక అమైన ఆమ్లాలు. ఆవశ్యక అమైన ఆమ్లాలు, రెండు అనావశ్యక. ఆవశ్యక అమైన ఆమ్లాలు సాధారణంగా ఆవశ్యక అమైన ఆమ్లాలు ఆహారానికి, ఆహారం ద్వారా అవసరమైన అమైన ఆమ్లాలు, ఆహారం ద్వారా పోషణ ద్వారా అవసరమైన అమైన ఆమ్లాలను ఆవశ్యక అమైన ఆమ్లాలని. ఎందుకంటే ఇవి శరీరంలో సహజ సిద్ధంగా, శరీరంలో సహజ సిద్ధంగా తయారు కాని, శరీరంలో సహజ సిద్ధంగా తయారు కాని అమైన ఆమ్లాలు కనుక వీటిని ఆవశ్యక అమైన ఆమ్లాలు అంటారు. మరి అనావశ్యక అమైన ఆమ్లాలు శరీరానికి అనవసరమైన అమైన ఆమ్లాలు, శరీరానికి అనవసరమైన అమైన ఆమ్లాలు. ఎందువల్లంటే ఇవి సహజ సిద్ధంగా శరీరంలో తయారవుతాయి కనుక, సహజ సిద్ధంగా తయారవుతాయి, శరీరంలో సహజ సిద్ధంగా తయారయ్యే అమైన ఆమ్లాలు కనుక ఇవి శరీరానికి పోషణ ద్వారా లేదా ఆహారం ద్వారా అవన్నసవరం. సో ఇది అమైన ఆమ్లాలకు సంబంధించినటువంటి, అంటే ప్రోటీన్లు అనేక సంఖ్యలో అమైన ఆమ్లాలు పెప్టైడ్ బంధం ద్వారా ఏర్పడతాయి కనుక, ప్రోటీన్లు విచ్ఛిన్నం ద్వారా కూడా ఏ పదార్థాలు ఏర్పడతాయి, ప్రోటీన్లు విచ్ఛిన్నం చెందడం ద్వారా తిరిగి అమైనో ఆమ్లాలు ఏర్పడతాయి. మరలా ఈ అమైనో ఆమ్లాలు తిరిగి విచ్ఛిన్నం చెంది విషపూరితమైన అమోనియా ఏర్పడుతుంది. మరలా తిరిగి అమోనియా విచ్ఛిన్నం చెందిన తర్వాత యూరియాగా ఏర్పడతాయి. మరలా తిరిగి ఈ యూరియా విచ్ఛిన్నం చెంది యూరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎలా ఏర్పడతాయి ఈ ఒక్క చిన్న టేబుల్ ద్వారా మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకోవచ్చు. జాగ్రత్తగా గమనించండి, ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎలా వచ్చినా మీరు ఆన్సర్ చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ప్రోటీన్లు అనేక సంఖ్యలో అమైనో ఆమ్లాలు పెప్టైడ్ బంధం ద్వారా చతపరచబడగా ఏర్పడిన పదార్థాలు అని చెప్పుకున్నాం కనుక, ప్రోటీన్లు అమైనో ఆమ్లాలతో ఏర్పడతాయి. అంటే ప్రోటీన్లు మరలా విచ్ఛిన్నం చెందడం ద్వారా కూడా ఎవరు ఏర్పడతారు? అమైనో ఆమ్లాలు. మరలా తిరిగి అమైనో ఆమ్లాలు విచ్ఛిన్నం చెందడం ద్వారా, అమైనో ఆమ్లం అంటే రెండే రెండు పదార్థాలు ఉంటాయి, ఒకటి అమోనియా, రెండు కార్బాక్సిలిక్ ఆమ్లం మరియు అమోనియా. ఇది ఒక దీనిలోని అమోనియా విచ్ఛిన్నం చెంది అమోనియా ఏర్పడుతుంది NH3. వాస్తవానికి ఏ జీవులలో అయితే నీటి లభ్యత అధికంగా ఉంటుందో, ఏ జీవులలో, ఫర్ ఎగ్జాంపుల్ చేప ఉందనుకోండి, అన్ని రకాలైనటువంటి జలచర జీవులలో, అన్ని రకాలైన జలచర జీవులలో నీటి లభ్యత అత్యధికంగా ఉంటుంది కనుక, అన్ని రకాలైన జలచర జీవుల్లో నీటి లభ్యత అత్యధికంగా ఉంటుంది కనుక, నీటి లభ్యత అత్యధికంగా ఉన్నటువంటి జలచర జీవుల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎప్పుడైతే అమోనియా ఏర్పడుతుందో మూత్రం ద్వారా వెనువెంటనే అమోనియాను విసర్జించగలుగుతాయి. ఎప్పుడైతే ఒక ప్రోటీన్ అణువు విచ్ఛిన్నం చెందింది, ఒక అమైనో ఆమ్లం ఏర్పడింది, అమైనో ఆమ్లం విచ్ఛిన్నం చెందడం ద్వారా అమోనియా ఏర్పడింది, వాటిలో నీటి లభ్యత ఎక్కువగా ఉంటే వెనువెంటనే వాటిలో అమోనియా విసర్జించబడుతుంది, అంటే అన్ని జలచర జీవులలోని విసర్జక పదార్థం అమోనియా. ఎగ్జామినర్ నిన్ను ఒకసారి అడిగాడు అనుకోండి, ఈ క్రింది జీవులలో ఏ జీవుల యొక్క విసర్జక పదార్థం అమోనియా, లేకపోతే ఈ అమోనియాను విసర్జించే జీవులను అమోనోటీలిక్ జీవులు అంటారు కనుక, అమోనియాను విసర్జించే జీవులను అమోనోటీలిక్ జీవులు అంటారు. అమోనియాను విసర్జించే జీవులు అమోనోటీలిక్ జీవులు. ఈ క్రింది జీవులలో ఏ జీవులలో జీవులు అమోనోటీలిక్ జీవులు అన్నాడని ఒకటే ఆలోచించు, ఆ జీవికి నీటి లభ్యత ఎలా ఉంది? చేప జలచర జీవి, నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది కనుక దానిలోని విసర్జక పదార్థం అమోనియా. వానపాము, నీటి లభ్యత ఎక్కువ ఉంటుంది కనుక విసర్జక పదార్థం అమోనియా కనుక అది అమోనోటీలిక్ జీవి. ఫర్ ఎగ్జాంపుల్ కప్ప, నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది కనుక దాని యొక్క విసర్జక పదార్థం అమోనియా కనుక అది అమోనోటీలిక్ జీవి. అంటే ఏ జీవులలో, జలచర జీవులలో
విసర్జక పదార్థం అమోనియా కనుక, జలచర జీవులలో విసర్జక పదార్థం అమోనియా కనుక, ఆ జీవులను అమోనో టీలిక్ జంతువులు అని అంటారు. అమోనో టీలిక్ జంతువులు అంటారు. ఉదాహరణ చేప, వానపాము. అయితే నీటి లభ్యత మధ్యస్థంగా ఉన్నప్పుడు, ఏ కొన్ని జీవుల్లో నీటి లభ్యత పూర్తి స్థాయిలో జలచర జీవులకు లభించినంత నీటి లభ్యత ఉండదు. వెనువెంటనే ఏం చేస్తాయి, ఆ నీటిని కొంతకాలం పాటు తమలో తాము నిక్షిప్తం చేసుకుంటాయి. అంటే ఏర్పడినటువంటి అమోనియా విష పదార్థం. రెండే ఆప్షన్స్ ఉండాలి, అది శరీరం నుంచి బయటకన్నా బయటకు పంపించబడాలి, లేకపోతే అది వేరొక రూపంలో విషరహిత పదార్థంగానా రూపాంతరం చెంది. అమోనియా విషపూరిత పదార్థం బయటికి వెళ్ళాలంటే నీటి లభ్యత ఎక్కువగా ఉండాలి. కనుక నీటి లభ్యత ఎక్కువగా లేదు కనుక ఈ జీవులలో అమోనియా కొద్దిగా దానికన్నా తక్కువ రూపాంతరమైనటువంటి యూరియాగా రూపం మార్చబడుతుంది. దీన్ని ఇది కాలేయంలో జరుగుతుంది కనుక దీన్ని యూరియా వలయం లేదా ఓఏ వలయం అని అంటారు. అమోనియా యూరియాగా మారే వలయాన్ని యూరియా వలయం అని అంటారు. అమోనియా యూరియాగా మారే వలయాన్ని యూరియా వలయం లేదా ఓఏ వలయం అని అంటారు. యూరియా వలయం లేదా ఓఏ వలయం అంటారు. ఈ అన్ని రకాలైనటువంటి మానవుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ఇన్ ద కేస్ ఆఫ్ మానవుడు, మానవుడిలో నీటి లభ్యత మధ్యస్థంగా ఉంటుంది. కనుక అమోనియాని ఏం చేస్తారు, కొంతకాలం పాటు తాత్కాలికంగా యూరియాగా నిల్వ చేస్తాడు. కనుక నీటి యొక్క నీరు మధ్యస్థంగా లభించే జీవులలో, నీరు మధ్యస్థంగా లభించే జీవులలో విసర్జక పదార్థం యూరియా కనుక యూరియోటీలిక్ జీవులు, యూరియోటీలిక్ జీవులు. ఉదాహరణ మానవుడు. ఉదాహరణ మానవుడు. ఫర్ ఎగ్జాంపుల్ బల్లి మరియు కీటకాలు వంటి జీవులలో నీటి లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. నీటి లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే వీటిలో నీటి లభ్యత చాలా తక్కువగా ఉంటుందో, వాటి నీరు ఈ మూడు ఏర్పడినటువంటి యూరియాను కూడా విసర్జించలేని పరిస్థితి ఉంటుంది. నీటి అలభ్యత కలిగినటువంటి జీవులలో, నీటి యొక్క అలభ్యత కలిగినటువంటి జీవులలో యూరియా దానికన్నా తక్కువ విష రూపాంతరమైనటువంటి యూరిక్ ఆమ్లంగా మార్చబడుతుంది. యూరియా దానికన్నా తక్కువ రూపాంతరమైనటువంటి యూరిక్ ఆమ్లంగా మార్చబడుతుంది. కనుక దీన్ని యూరికోటీలిక్ జీవులు అని అంటారు. నీరు లభించని ప్రాంతాలలో పెరిగే జీవులు యూరికోటీలిక్ జీవులు, యూరికోటీలిక్ జీవులు. ఉదాహరణ బల్లి మరియు కీటకాలు. ఫర్ ఎగ్జాంపుల్ బల్లి యొక్క మూత్రం చర్మంపై పడితే, చర్మంపై వెనువెంటనే బొబ్బలు రావడానికి కారణం బల్లిలో ఉన్నటువంటి బల్లి యొక్క విసర్జక పదార్థం యూరిక్ ఆమ్లం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిల్వర్ ఫిష్ అనే కీటకాన్ని గమనిస్తే, కీటకాలలోని సాధారణంగా నీటి లభ్యత చాలా తక్కువగా ఉంటుంది కనుక వాటి యొక్క విసర్జక పదార్థం యూరిక్ ఆమ్లం. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ అమోనో జీవుల యొక్క విసర్జక పదార్థం ఆధారంగా జీవులను మూడు రకాలుగా వర్గీకరించారు. ఆ జీవుల యొక్క విసర్జక పదార్థం అమోనియా అయితే వాటిని అమోనోటీలిక్ జీవులు అని, జీవుల యొక్క విసర్జక పదార్థం యూరియా అయితే ఆ జీవులను యూరియోటీలిక్ జీవులు అని, జీవుల యొక్క విసర్జక పదార్థం యూరిక్ ఆమ్లం అయితే ఆ జీవులను యూరికోటీలిక్ జీవులు అన్నారు. అమోనోటీలిక్ జీవులుకి నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది కనుక ఉదాహరణ వానపాము, చేప. యూరియోటీలిక్ జీవులకు నీటి యొక్క లభ్యత మధ్యస్థంగా ఉంటుంది కాబట్టి ఉదాహరణ మానవుడు. యూరికోటీలిక్ జీవులకు నీటి యొక్క లభ్యత చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఉదాహరణ బల్లి మరియు కీటకాలు. ప్రోటీన్లు విచ్ఛిన్నం చెంది అమైనో ఆమ్లాలు విచ్ఛిన్నం చెంది అమోనియా విచ్ఛిన్నం చెందడం ద్వారా యూరియా విచ్ఛిన్నం చెందడం ద్వారా యూరిక్ ఆమ్లం ఏర్పడడం జరుగుతుంది. ఇది ప్రోటీన్లు లేదా మాంసకృతులలో జరిగేటువంటి చర్య. నాలుగవ జీవరసాయన పదార్థమైనటువంటి కేంద్రకామ్లాలు రెండు రకాలైనటువంటి కేంద్రకామ్లాలు, ఒకటి డిఎన్ఏ, రెండు ఆర్ఎన్ఏ. డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ. డిఎన్ఏ డిఆక్సీరైబోన్యూక్లిక్ ఆమ్లం. ఒక జీవిలోని జన్యు సమాచారం డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ రూపంలో పంపబడుతుంది. సాధారణంగా ఈ డిఎన్ఏ యొక్క రసాయనిక నిర్మాణాన్ని మొట్టమొదటిసారిగా శాస్త్రీయంగా నిరూపించిన శాస్త్రవేత్తలు, వాట్సన్
మరియు క్రిక్. వాట్సన్ మరియు క్రిక్ 1953 డిఎన్ఏ యొక్క రసాయనిక నిర్మాణాన్ని శాస్త్రీయంగా నిరూపించిన శాస్త్రవేత్తలు వాట్సన్ మరియు క్రిక్. వీరు నిరూపించినటువంటి డిఎన్ఏ యొక్క నిర్మాణం మెలితిరిగిన నిచ్చెన వంటి ఆకారం కలిగినటువంటి డిఎన్ఏ, మెలితిరిగిన నిచ్చెన వంటి ఆకారాన్ని కలిగినటువంటి డిఎన్ఏ. అయితే అమెరికా దేశానికి చెందినటువంటి వాట్సన్ మరియు క్రిక్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు 1953 కనుగొనడం జరిగింది. వీరిలోని క్రిక్ గురువు శిష్యుడు వాట్సన్. వాట్సన్ 2014 సంవత్సరంలో తాను బతికున్నటువంటి కాలంలో తన పోషణ కొరకు, తాను బతికున్న కాలంలో తన పోషణ కొరకు నోబెల్ బహుమతిని వేలం వేసుకున్న ఏకైక వ్యక్తి. జాత్యహంకార వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా, నల్లజాతీయులు చేసిన నిరసనకు ప్రతిఫలంగా ఇతను తన పదవులన్నీ కోల్పోయి 2014 సంవత్సరంలో తన నోబెల్ బహుమతిని, తన బతికిన కాలంలోని వేలం వేసుకున్నటువంటి ఏకైక నోబెల్ బహుమతి గ్రహీత. వీరు కనుగొన్నటువంటి డిఎన్ఏ రసాయనిక నిర్మాణం, సాధారణంగా డిఎన్ఏలో 3 రకాలైనటువంటి పదార్థాలు ఉంటాయి. డిఆక్సీ రైబోన్యూక్లిక్ ఆమ్లంలో 3 రకాలైన పదార్థాలు ఉంటాయి. డిఎన్ఏ డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్, దీనిలోని మొట్టమొదటి పదార్థం చక్కెర, డిఆక్సీ రైబోస్ చక్కెర. డిఆక్సీ రైబో చక్కెర మరియు ఫాస్ఫేట్ అణువులు 3 నత్రజని క్షారాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఎన్ఏలో ప్రధానంగా 3 రకాలైనటువంటి పదార్థాలు కనిపిస్తాయి. 1 డిఆక్సీ రైబో చక్కెర, 2 ఫాస్ఫేట్ అణువులు, 3 నత్రజని క్షారాలు. సాధారణంగా డిఎన్ఏలో సాధారణంగా 3 రకాలైనటువంటి పదార్థాలు ఎలా అమరి ఉంటాయో చూద్దాం. అసలు ఎక్కడ ఉంటాయి డిఎన్ఏ? సాధారణంగా ఒక జీవిలో కణజాలం. కణజాలాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని హిస్టాలజీ. కణజాలంలో కణంలో కేంద్రకం, కేంద్రకంలో జన్యు సమాచారం క్రోమోసోములలో జన్యు సమాచారం డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ రూపంలో ఉంటుంది. అంటే ఒక వ్యక్తిలోని జన్యు సమాచారం అతని యొక్క డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ రూపంలో నిక్షిప్తం చేయబడుతుంది. ఈ డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ ఎలా ఉంటాయి? సాధారణంగా దీనిలో 3 పదార్థాలు ఉంటాయని చెప్పుకున్నాం. బయటకి బాహ్య రూపంలో ఫాస్ఫేట్ అణువు, తర్వాత డిఆక్సీ రైబో చక్కెర నుండి నత్రజని క్షారాలు, నైట్రోజన్ బేస్ పెయిర్స్ మరియు ఫాస్ఫేట్ అణువు. డిఆక్సీ రైబోస్ చక్కెర నత్రజని క్షారాలు, డిఆక్సీ రైబో షుగర్, ఫాస్ఫేట్. ఇలా 1 జత నత్రజని క్షారాలు, 1 జత డిఆక్సీ రైబో చక్కెరలు మరియు 1 జత ఫాస్ఫేట్ అణువులతో ఏర్పడినటువంటి లీనియర్ నిర్మాణాన్ని న్యూక్లియోసైడ్ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా 3 న్యూక్లియోసైడ్ల ద్వారా ఏర్పడినటువంటి సంక్లిష్టమైన నిర్మాణాన్ని, అంటే 3 న్యూక్లియోసైడ్లు, అంటే ఇక్కడ ఒక జత నత్రజని క్షారాలు, ఇలా 3 న్యూక్లియోసైడ్లతో ఏర్పడినటువంటి కట్టం వంటి నిర్మాణాన్ని న్యూక్లియోటైడ్ అని అంటారు. టైడ్ అనగా కట్ట.
ఇలా మూడు న్యూక్లియోసైడ్లతో ఏర్పడినటువంటి సంక్లిష్టమైన నిర్మాణాన్ని న్యూక్లియోటైడ్ అంటారు. ఇలా ఏర్పడినటువంటి ఒక మూడు న్యూక్లియోసైడ్లతో ఏర్పడినటువంటి కట్ట వంటి నిర్మాణంని రసాయనికంగా లేదా సాంకేతికంగా జన్యువు అని అంటారు. జీన్, జన్యువు లేదా జీన్. ఒక వ్యక్తిలోని జన్యు సమాచారం అంటే జన్యువులు అంటే ఏంది? మూడు నత్రజని క్షారాల యొక్క మూడు జతల నత్రజని క్షారాల తయారు చేసేటువంటి ప్రోటీన్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరలా ఒక న్యూక్లియోసైడ్ మరియు మరొక న్యూక్లియోసైడ్, ఒక న్యూక్లియోసైడ్ మరియు ఒక న్యూక్లియోసైడ్ల మధ్య గల బంధాన్ని, ఒక న్యూక్లియోసైడ్ మరొక న్యూక్లియోసైడ్ మధ్య గల బంధాన్ని ఫాస్ఫోడైఎస్టర్ బంధం అని అంటారు. ఫాస్ఫోడైఎస్టర్ బంధం అని అంటారు. రెండు ఫాస్ఫేట్ అణువుల మధ్య గల బంధాన్ని ఫాస్ఫోడైఎస్టర్ బంధం అని అంటారు. రెండు ఫాస్ఫేట్ అణువుల మధ్య గల బంధాన్ని, డిఎన్ఏలో రెండు ఫాస్ఫేట్ అణువుల మధ్య గల బంధాన్ని ఫాస్ఫోడైఎస్టర్ బంధం అని అంటారు. ఈ విధంగా డిఎన్ఏ రసాయనికంగా ఎటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. మరి వీటిలోని నత్రజని క్షారాలు ఒక వ్యక్తి యొక్క ప్రోటీన్లు, ఒక వ్యక్తిలో తయారయ్యేటువంటి ప్రోటీన్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని కలిగినటువంటి నత్రజని క్షారాలు. నాలుగు రకాలైన నత్రజని క్షారాలు కలవు. ఒకటి అడినైన్, రెండు గ్వానైన్, మూడు థయామిన్, నాలుగు సైటోసిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అడినైన్, గ్వానైన్, థయామిన్ మరియు సైటోసిన్. అడినైన్ ఎల్లప్పుడూ థయామిన్తో బంధాన్ని ఏర్పరుస్తుంది. గ్వానైన్ ఎల్లప్పుడూ సైటోసిన్తో బంధాన్ని ఏర్పరుస్తుంది. థయామిన్ మరలా అడినైన్తోను, థయామిన్ మరలా అడినైన్తోను, సైటోసిన్ మరలా గ్వానైన్తోను బంధాన్ని ఏర్పరుస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అడినైన్ డబుల్ హైడ్రోజన్ బంధం ద్వారా, అడినైన్ డబుల్ హైడ్రోజన్ బంధం ద్వారా థయామిన్తో బంధాన్ని ఏర్పరుస్తుంది, థయామిన్తో బంధాన్ని ఏర్పరుస్తుంది. గ్వానైన్ ట్రిపుల్ హైడ్రోజన్ బంధం ద్వారా సైటోసిన్తో బంధాన్ని ఏర్పరుస్తుంది. థయామిన్ డబుల్ హైడ్రోజన్ బాండ్ ద్వారా, అంటే అడినైన్ థయామిన్తోనూ గ్వానైన్ సైటోసిన్తోనూ బంధాన్ని ఏర్పరుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇలా మీకు ఒక వ్యక్తిలోని జన్యు సమాచారం లేదా ఒక మూలకంలోని జన్యు సమాచారం ATGC అని లభిస్తే, ఏ ఆల్వేస్ పేర్స్ విత్ టి ఆల్వేస్ పేర్స్ విత్ ఏ, జి ఆల్వేస్ పేర్స్ విత్ సి ఆల్వేస్ పేర్స్ విత్ జి కనుక ఏ ఒక స్ట్రాండ్ యొక్క నిర్మాణం తెలిసినా, ఇట్లా మెలితిరిగినటువంటి నిచ్చెన వంటి నిర్మాణాన్ని కలిగినటువంటి డిఎన్ఏ, మెలితిరిగిన నిచ్చెన వంటి నిర్మాణం కలిగిన డిఎన్ఏ, మెలితిరిగిన నిచ్చెన వంటి నిర్మాణాన్ని కలిగినటువంటి డిఎన్ఏ సాధారణంగా ఈ నాలుగు రకాలైనటువంటి నత్రజని క్షారాలను తనలో కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ATGC ఒక అమైనో ఆమ్లాన్ని తయారు చేయవచ్చు. ఇలా అనేక రకాలైనటువంటి అమైనో ఆమ్లాల యొక్క సంక్లిష్టమైన నిర్మాణం ఏర్పడగా, ఇలా అనేక సంఖ్యలో అమైనో ఆమ్లాలు సంక్లిష్టంగా ఏర్పడగా ఏర్పడినటువంటి సరళ పదార్థాన్ని లేదా సంక్లిష్టమైన పదార్థాన్ని ప్రోటీన్. అంటే డిఎన్ఏ ద్వారా ఎవరు తయారవుతారు? ప్రోటీన్లు తయారవుతాయి. అంటే డిఎన్ఏను ఉపయోగించి ఏ ఇంజనీరింగ్, ఏ సాంకేతిక పరిజ్ఞానం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిలో గ్లూకోజ్ లేదా పిండి పదార్థాలకు సంబంధించినటువంటి లోపం ఉంది, అతని ద్వారా జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఎటువంటి మార్పు లేదా చికిత్సను చేయలేము. అంటే ప్రోటీన్ ఇంజనీరింగ్ విధానం ద్వారా మాత్రమే, ప్రోటీన్ ఇంజనీరింగ్ విధానం ద్వారా మాత్రమే ఒక వ్యక్తిలోని డిఎన్ఏను ఉపయోగించి లేదా జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా చేయవచ్చు. సో అంటే ఒక వ్యక్తిలో జెనెటిక్ ఇంజనీరింగ్, రెండు మెలికలతో ఏర్పడినటువంటి నిర్మాణంలో ఏదైనా ఒక స్ట్రాండ్ యొక్క జన్యు సమాచారం తెలిస్తే ఆటోమేటిక్గా ఆపోజిట్ స్ట్రాండ్ యొక్క జన్యు సమాచారం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఏ ఎల్లప్పుడూ థయామిన్తోనూ, సి ఎల్లప్పుడూ గ్వానైన్తోనూ బంధాన్ని ఏర్పరుస్తాయి కనుక. మరలా డిఎన్ఏను దానిలో ఉన్నటువంటి నత్రజని క్షారాల సంఖ్య ఆధారంగా ఒక మెలికకు దీని యొక్క పొడవు 34 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. ఒక డిఎన్ఏ యొక్క మెలిక యొక్క పొడవు 34 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. ఒక మెలికలో 10 నత్రజని క్షారాలు కనిపిస్తాయి. కనుక రెండు నత్రజని క్షారాల మధ్య గల ఖాళీ ప్రదేశం 3.4 యాంగ్స్ట్రామ్ యూనిట్స్.
డిఎన్ఏ యొక్క మెలికలో, డిఎన్ఏ యొక్క ఒక మెలికలో ఉన్నటువంటి నత్రజని పొడవు, ఒక మెలిక యొక్క పొడవు 34 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. మరి ఒక మెలికలో ఉన్నటువంటి రెండు నత్రజని క్షారాల మధ్య గల ఖాళీ ప్రదేశం 3.4 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. ఒక మెలికలో రెండు నత్రజని క్షారాల మధ్య గల ఖాళీ ప్రదేశం 3.4 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. మరి సాధారణంగా డిఎన్ఏ యొక్క సంఖ్య ఆధారంగా, ఒక మెలికలో అమరి ఉన్నటువంటి డిఎన్ఏ సంఖ్య ఆధారంగా డిఎన్ఏను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. ఏడిఎన్ఏ, బిడిఎన్ఏ, మూడు జెడ్ డిఎన్ఏ. ఏడిఎన్ఏ, బిడిఎన్ఏ మరియు జెడ్ డిఎన్ఏ. ఒక మెలికలో 9 నత్రజని క్షారాలను కలిగినటువంటి డిఎన్ఏను ఏడిఎన్ఏని, ఒక మెలికలో 10 నత్రజని క్షారాలు కలిగినటువంటి డిఎన్ఏను బిడిఎన్ఏని, ఒక మెలికలో 12 నత్రజని క్షారాలు కలిగినటువంటి డిఎన్ఏను జెడ్ డిఎన్ఏ అని అంటారు. ఇది డిఎన్ఏకు సంబంధించినటువంటి కేంద్రకాంలాల్లో డిఎన్ఏకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమాచారం. రెండవ నత్రజ, రెండవ కేంద్రకాంలమైనటువంటి ఆర్ఎన్ఏ రైబోన్యూక్లిక్ ఆమ్లం. దీనిలోని చక్కెరలు డిఎన్ఏలోని చక్కెరలు డియాక్సీరైబో చక్కెర, ఆర్ఎన్ఏలోని చక్కెర రైబోస్ చక్కెర, ఆర్ఎన్ఏలోని చక్కెర రైబోస్ చక్కెర, మరియు నత్రజని క్షారాలు మరియు ఫాస్ఫేట్ అణువులు. సింగిల్ స్టాండర్డ్ మాలిక్యూల్ డిఎన్ఏలో డిఎన్ఏ రెండు పోగులతో మెలితిరిగినటువంటి కండె వంటి నిర్మాణం కార్ని ఆర్ఎన్ఏ, ఒకే ఒక పోగుతో ఏర్పడినటువంటి లీనియర్ స్ట్రక్చర్, ఒకే ఒక పోగుతో ఏర్పడినటువంటి లీనియర్ స్ట్రక్చర్. ఇటువంటి ఒకే ఒక పోగుతో ఏర్పడినటువంటి నిర్మాణమైనటువంటి రైబోస్లో ఉన్నటువంటి ఆర్ఎన్ఏలో ఉన్నటువంటి రసాయనిక పదార్థాలు రైబోస్ చక్కెర, నత్రజని క్షారాలు మరియు ఫాస్ఫేట్ అణువులు. రైబోస్ చక్కెర, నత్రజని క్షారాలు మరియు ఫాస్ఫేట్ అణువులు. సో మరలా దీనిలోని నత్రజని క్షారాలు, దీనిలోని నత్రజని క్షారాలు మూడు రకాలైనటువంటి, నాలుగు రకాలైనటువంటి నత్రజని క్షారాలు ఉంటాయి. ఒకటి అడినైన్, రెండు గ్వానైన్, సైటోసిన్, సైటోసిన్, నాలుగు యురాసిల్. థయామిన్లో డిఎన్ఏలోని థయామిన్ రీప్లేస్, థయామిన్ స్థానంలో ఆర్ఎన్ఏలో యురాసిల్ వచ్చి చేరుతుంది. డిఎన్ఏలోని థయామిన్ స్థానంలోని, డిఎన్ఏలో నాలుగు నత్రజని క్షారాలు ఉన్నాయి, అడినైన్, గ్వానైన్, సైటోసిన్ మరియు థయామిన్. మరి ఆర్ఎన్ఏలో ఏమున్నాయి? అడినైన్, గ్వానైన్, సైటోసిన్ మరియు యురాసిల్. థయామిన్ స్థానంలో యురాసిల్ ఆర్ఎన్ఏలో నత్రజని క్షారంగా రూపాంతరం చెందుతుంది. ఆర్ఎన్ఏలో నత్రజని క్షారంగా రూపాంతరం చెందుతుంది. ఈ కేంద్రకాంలాలు సాధారణంగా, ఈ కేంద్రకాంలాలు ఆర్ఎన్ఏ సాధారణంగా మూడు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి ఎంఆర్ఎన్ఏ, టిఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ, మెసెంజర్ ఆర్ఎన్ఏ, మెసెంజర్ ఆర్ఎన్ఏ, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ, రైబోసోమల్ ఆర్ఎన్ఏ. మెసెంజర్ ఆర్ఎన్ఏ, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ మరియు రైబోసోమల్ ఆర్ఎన్ఏ. మెసెంజర్ ఆర్ఎన్ఏ అనగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కేంద్రకం అనుకుందాం. కేంద్రకంలోని ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో డిఎన్ఏ ఉంది. ఈ డిఎన్ఏ జన్యు సమాచారం రెండు పోగులతో ఏర్పడినటువంటి డిఎన్ఏ సమాచారం రైబోసోముల వరకు వచ్చి ప్రోటీన్ యొక్క సంశ్లేషణ జరగాలి. ప్రోటీన్ యొక్క సంశ్లేషణ ఇది రెండు దశల్లో జరుగుతుంది. ఒకటి ట్రాన్స్క్రిప్షన్ మరియు ట్రాన్స్లేషన్. అంటే ఈ డిఎన్ఏలోని డిఎన్ఏని కాపీ చేయాలంటే, ఈ డిఎన్ఏని కాపీ చేయాలంటే దానిలో ఉన్నటువంటి రెండు పోగులతో ఏర్పడిన నిర్మాణం, దానిలోని రెండు పోగులతో ఏర్పడిన నిర్మాణం వ్యాకోచించబడాలి. దానిలోని రెండు పోగులతో ఏర్పడిన నిర్మాణం విడిపోవటం ద్వారా, అంటే డబుల్ స్టాండర్డ్ మాలిక్యూల్ సింగిల్ స్టాండర్డ్ మాలిక్యూల్గా ఏర్పడి దీనిలోని జన్యు సమాచారం కాపీ చేయటాన్ని మెసెంజర్ ఆర్ఎన్ఏ అని అంటారు, లేదా ఎంఆర్ఎన్ఏ. ఈ ఎంఆర్ఎన్ఏలోని జన్యు సమాచారం దీనిని కాంప్లిమెంటరీ డిఎన్ఏ లేదా డిఎన్ఏ లైబ్రరీ అని అంటారు. కాంప్లిమెంటరీ డిఎన్ఏ లేదా సిడిఎన్ఏ లేదా డిఎన్ఏ లైబ్రరీ. ఎప్పుడైతే దీనిలోని డిఎన్ఏలోని జన్యు సమాచారం, డిఎన్ఏలోని జన్యు సమాచారాన్ని కాపీ చేసిన తర్వాత, డిఎన్ఏలోని జన్యు సమాచారాన్ని కాపీ చేసి
జన్యు సమాచారం మరలా తిరిగి ఆర్ఎన్ఏలోకి రైబోసోమ్లలోకి తీసుకువెళ్లే ఆర్ఎన్ఏను ఆర్ఆర్ఎన్ఏ లేదా రైబోసోమల్ ఆర్ఎన్ఏ అని అంటారు. ఆర్ఆర్ఎన్ఏ లేదా రైబోసోమల్ ఆర్ఎన్ఏ అని అంటారు. ఎప్పుడైతే జన్యు సమాచారాన్ని కేంద్రకం నుంచి రైబోసోమ్ వరకు తీసుకువచ్చే ఆర్ఎన్ఏను ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ లేదా ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ లేదా టిఆర్ఎన్ఏ అని అంటారు. ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ లేదా టిఆర్ఎన్ఏ అని అంటారు. ఎప్పుడైతే దీని యొక్క జన్యు సమాచారం రైబోసోమ్ పైకి చేరుతుందో, ఎప్పుడైతే దీని యొక్క జన్యు సమాచారం రైబోసోమ్ల వైపు చేరుతుందో దానిని రైబోసోమల్ ఆర్ఎన్ఏ అని అంటారు. అంటే ఒకే ఒక ఆర్ఎన్ఏ వివిధ ప్రాంతాలలో ఉండే దాన్ని బట్టి ఆర్ఎన్ఏని మూడు రకాలుగా చెప్పారు. ఇది డిఎన్ఏ నుంచి జన్యు సమాచారాన్ని కాపీ చేసేటువంటి ఆర్ఎన్ఏను మెసెంజర్ ఆర్ఎన్ఏ అని, కాపీ చేసి రైబోసోమ్ల వరకు తీసుకొచ్చే ఆర్ఎన్ఏను ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అని, రైబోసోమ్ మీద ప్రోటీన్ సంశ్లేషణకు దోహదం చేసే ఆర్ఎన్ఏను రైబోసోమల్ ఆర్ఎన్ఏ అని అంటారు. ఎంటీఆర్ మెసెంజర్ ఆర్ఎన్ఏ, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ మరియు రైబోసోమల్ ఆర్ఎన్ఏ, ఈ మూడు ఆర్ఎన్ఏలు ప్రోటీన్ యొక్క సంశ్లేషణలో దోహదం చేసే అతి ముఖ్యమైనటువంటి పదార్థాలు. ఆర్ఎన్ఏ యొక్క వివిధ రూపాంతరాలుగా కూడా వీటిని చెప్పవచ్చు. ఇవి జీవరసాయన పదార్థాలకు సంబంధించినటువంటి సమాచారం.